వీడికి మన సహాయం అవసరం ఉంది, కాస్త దారి చూపించి వస్తాను. డార్లింగ్ వచ్చేస్తాను. నమస్తే తమ్ముడు. తమ్ముడు నమస్తే. వీడోడు అడవి నుంచి తప్పించుకొచ్చిన, చేతులు కింద పెట్టండి. ఎవరు మీరు? మలేషియా, సింగపూర్, థాయిలాండ్, లండన్, అమెరికా ఇలా సముద్రాలు దాటి సొల్లు చెప్పి ఇలా మెడల్ తీసుకొచ్చిన సొల్లు దాసుడు నేనే. నన్ను గుర్తుపట్టలేదా? నేను మిస్టర్ సొల్లు దాసుడు. గ్లాడ్ టు మీట్ యు. చేతులు ఇవ్వండి, షేక్ చేసుకుందాం. మనిషిని చూసి భయపడకండి, మెల్లిగానే షేక్ చేస్తాను. ఇవ్వండి, షేక్ చేసుకుంటా, షేక్ చేసుకుంటా. తమ్ముడు చాలా సేపటి నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తున్నాను. అదేనా డార్లింగ్? హాయ్ డార్లింగ్. తమ్ముడు మీకు వచ్చిన డిసీజ్ కి కన్యమూల నత్తి అని పేరు. కన్య పిల్లలు చూసినప్పుడల్లా మీకు నత్తి ఎక్కువైపోతూ ఉంటుంది. దీనికి మంచి మందు ఉందో తమ్ముడు. నేలసురి వేరుతో ములక్కాడను కలిపి చితగొట్టి రుబ్బి మొత్తం మింగేసావంటే బాగా వస్తుంది తమ్ముడు. మాటలు తర్వాత మీరు బాగా చేస్తారు. ఏంటి చేస్తానా? లవ్ తమ్ముడు, ప్రేమ. మాట్లాడడానికి ఎంత కష్టపడుతున్నారంటే మరి ఎలా తమ్ముడు చేస్తారు? నేను అనింది ప్రేమని. కష్టం తమ్ముడు, వ్యాధిని పరిగణిస్తే పెరగాల్సింది పెరగకుండా పోతుంది తమ్ముడు. ఏది గడ్డానికి చెప్పాను, తర్వాత పెరగాల్సింది పెరగకుండా ఉంటే జీవితమే వేస్ట్ తమ్ముడు. ఆలోచించి తమ్ముడు. నాకేమర్థం అవ్వట్లేదే. నేను చెప్పేది ప్రపంచానికి అర్థమవుతుంది, నీకు అర్థం అవ్వట్లేదా తమ్ముడు? దేనికి పనికిరావు తమ్ముడు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నా మాట వినకపోతే ఇలాగే ఉంటావు తమ్ముడు. నీకు ఎవ్వరు దొరకరు, నువ్వు ఒంటరిగానే ఉంటావు. ఏంట్రా శాపం పెట్టెళ్తున్నావు? నువ్వు పనికిరావు తమ్ముడు. ఏంటి రా, నయనతార సినిమాకి సెకండ్ షోకి వెళ్దాం. రా 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 రామా, వేస్ట్ పిల్లో. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. ముల్లపంది వాడి మొహం చూడు, బాగా కన్ఫ్యూజ్ చేశాడు. నాకు లేదు, నాకు లేదు, అదృష్టం నాకు లేదు. అది ఎవడో తీసుకొని వెళ్ళిపోతాడు. సారీ, వెళదామా? కాచిగూడ దగ్గరలో కొత్తగా ఒక ల్యాండ్ ఇంట్రొడ్యూస్ చేశారు, చాలా బ్యూటిఫుల్ అయిన ల్యాండ్. అవును, నువ్వెప్పుడు ల్యాండ్ కొనిపోతున్నావు? సార్ రోజు రోజుకి చాలా అందంగా అయిపోతున్నారు. మా వీడు అందగడేంటి? మా ఇంటి దగ్గర కూడా అందరు లేడీసు అలాగే అంటారండి. నువ్వన్న నా అందాన్ని పొగుడుతున్నా. సడన్ గా నువ్వు ఒక్కొక్కసారి నేను నీ చేతిలో ఉన్న 5-స్టార్ చాక్లెట్ లాక్కొని తిన్నట్టు చూస్తున్నావు. ఏమిటో నా ప్రేమను నీకు చెప్పడానికి కోసమే పోరాడుతున్నాను. మిమ్మల్ని అన్నయ్య, ఇలా రండి. ఎక్కడ నా పర్సు? ఇందులో ఉన్నది ఎవరు నీకు తెలుసా? వీళ్ళని ముందు ఎక్కడైనా చూసావా? లేదు. బాగా ఆలోచించి చెప్పు, వీళ్ళని ఎక్కడైనా ఎప్పుడైనా చూసావా? మరి ఎలాంటి మీరు నన్ను అన్న అని పిలుస్తారు? ఈ ఫోటోలో ఉన్న వాళ్ళే నా అమ్మ నాన్న. మీరు వీళ్ళకి పుట్టుంటేనే నాకు అక్కనో చెల్లియో. వీళ్ళని ఇంతకుముందు మీరు చూడనే లేదంటున్నారు, మళ్ళీ ఎలాంటి నన్ను అన్న అని పిలుస్తారు? ఫస్ట్ సారీ చెప్పండి, అన్న అని పిలిచినందుకు సారీ చెప్పండి, చెప్పండి సారీ. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఇక చూడండి, ఈ ఫోటోలో ఉన్నవారు మీకు అత్త మామలు. బై ద బై, ఐ లవ్ యు. నువ్వు ఇంకా నాకు సమాధానమే చెప్పలేదే ప్రియాంక. ఏం జవాబు, ఎందుకు చెప్పాలి? అర్థమవునట్టు నటించుకు, నేను నీకు ఐ లవ్ యు చెప్పాను కదా. మళ్ళీ మొదలు పెట్టాడు. ఆ ఉద్దేశంతో నేను నీతో మాట్లాడలేదు. నేను నీతో ఆ ఉద్దేశంతో మాత్రమే ప్రయాణించాను. జీవితం అంటే ప్రేమ మాత్రమేనా? ప్రేమ లేకపోతే ఈ జీవితమే వేస్ట్. నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ప్రేమని మొదటి లక్ష్యంగా పెట్టుకో.
ఇలా చూడు నా లైఫ్ లో సంతోషం అనేది దూరంగా కూడా లేదు కానీ నేను సంతోషంగానే ఉన్నాను నా లైఫ్ లో నాకంటూ ఒక చిన్న ఆంబిషన్ ఉంది ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళని దగ్గరగా ఉండే వాళ్ళని ఒకేలా చూడటం నేర్చుకోవాలి అదే అందరికీ మంచిది కానీ నువ్వు నేను నిన్ను మంచి ఫ్రెండ్ గానే చూసాను అంతేందుకు నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరికంటే నువ్వంటేనే నాకు ఫస్ట్ ఇష్టం కానీ నువ్వు ఇవన్నీ యూజువల్ గా ఒకే ఒక మాటతో ఫినిష్ చేసావు ఇలా చూడు నాకు అమ్మా నాన్న లేరు కానీ కాన్ఫిడెన్స్ ఉంది ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నేను సంపాదించాలి ఒక చిన్న ట్రస్ట్ స్టార్ట్ చేయాలనేదే నా ఆశ ఆ ట్రస్ట్ లో నన్ను మొదటివాడిగా చేర్చుకో నేను నీకు సహాయంగా ఉంటాను నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నీ మనసు మారాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నా ప్రేమ గెలవాలని అదే దేవుడి దగ్గర నేను ప్రార్థిస్తాను లేదు కృష్ణ ప్రేమ నన్ను డైవర్ట్ చేస్తుంది అలాంటిది అనుకుంటావు నీ లక్ష్యం నెరవేరడానికి నేను నీకు తోడుగా ఉంటాను గుడ్ ఆలోచిస్తున్నావు అలాగే ఆలోచించి ఒక మంచి నిర్ణయం చెప్పు నాకు కాస్త టైం కావాలి కావాలంటే ఒక 10 నిమిషాలు టైం తీసుకో 5 నిమిషాలు చెప్పేయి 10 నిమిషాలా సరే సరే ఒక 10 గంటలు టైం తీసుకో తర్వాత చెప్పేయి ఈ లెక్కలు ఏమీ వద్దు ఈ రాత్రి 12 గంటలకి నా నిర్ణయం ఏంటో చెప్తాను ఏమండి 12 గంటలకు దయాల వచ్చే టైం కా మీకు ప్రేమ వస్తుంది కృష్ణ ఇలా చూడు నేను నీకు కన్ఫర్మ్ గా ఓకే చెప్తానని నువ్వు అనుకోవద్దు అయ్యయ్యో అయితే నో చెప్తారా నాకే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు నేను yes అనొచ్చు no అనొచ్చు నేను ఏం చెప్పినా నువ్వు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి పాజిటివ్ గానా నువ్వు yes ఏ చెప్తావని నేను చాలా ఎదురు చూస్తున్నాను కానీ 12 గంటలకు నాకు తప్పకుండా ఫోన్ చేస్తావా లేదు నేను నీకు మెసేజ్ చేస్తాను కరెక్ట్ గా రాత్రి 12 గంటలకి నా నిర్ణయం నీకు మెసేజ్ గా వస్తుంది సరే నీ నంబర్ చెప్పు 9082727261 రాత్రి 12 గంటలకు నీ మెసేజ్ కోసం ఈ నిమిషం నుండి ఎదురు చూస్తుంటాను నన్ను మోసం చేయకు ప్రియంక ఖచ్చితంగా మోసం చేయను yes గాని no గాని నీకు మెసేజ్ వస్తుంది ఆ తర్వాత నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్రియంక నాకు ఎవరు లేరు తనకు ఎవరు లేరు మేమిద్దరం ఒకటవుతే ఆ దేవుడికే నచ్చుతుంది ఖచ్చితంగా తన నాకు ఎస్ చెప్తుంది ఈ లవర్స్ డే రోజు ప్రియాంక తప్పకుండా నాతోనే ఉంటుంది రండి మొబైల్ కి అచ్చం పూజలా గారు పేరు నక్షత్రం చెప్పండి సోని సోని నామధేయస్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు సంత శ్రీరస్తు ఏమిటయ్యా ఉద్యోగానికి ఏదైనా అప్లికేషన్ పెట్టావా దీంట్లో కాల్ వస్తుందా లేదు పూజారి గారు మొట్టమొదటిసారి ఒక అమ్మాయి 12 గంటలకు నాకు ఎస్ఎంఎస్ పంపిస్తానని చెప్పింది అందుకోసమేనండి ఒక ఎస్ఎంఎస్ గా కలియుగ ప్రభావం నాయనా బాబు ఈ సెల్ ఫోన్ లో స్వామి ఫోటోలు ఏమైనా ఉన్నాయా అదెందుకండి ఇంత మెల్లగా అడుగుతున్నారు దేవుడు బొమ్మలు ఉన్నాయని గట్టిగా అడగొచ్చు కదా ఇప్పుడే నాకు అర్థమైంది నీ మొహానికి ఒక అమ్మాయి కూడా సెట్ కాలేదని ఆ మొహం చూడు మొహం ఎదవన్నారు విధవా ప్లే బాయ్